पेर शैलज मादीजापूर् नेनु मुंदुगा मांसाहारिगा उंडेदानि चाला संवत्सरालु मांसं तिनेदानि अयिते मांसं तिनडं वल्ल चाला हेल्त् प्राब्लम्स् वच्चेयि नाकु ना चिन्नप्पुडु मा अम्म वाळ्ळकि कोळ्ळ फारं उंडेदि दांट्लो उन्न कोळ्ळनि अवन्नी चनिपोयिन वाटिनि डिसीज् उन्न वाटिनि अवन्नी तिनेदानि తర్వాత మ్యారేజ్ తర్వాత కూడా నేను చాలా మాంసాహారం తినేదాన్ని అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మాంసం తినడం వల్ల పైల్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇవన్నీ వచ్చాయి అయితే ఈ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ మాంసాహారం తినడం వల్ల వస్తుంది అనేది తెలుసుకోగలిగాను నేను దాని ద్వారా ఈ మాంసం అనేది తినకూడదు వీటికి జబ్బులు వచ్చినప్పుడు మనకు కూడా జబ్బులు వస్తాయి మాంసం అనేది మానేస్తే నా హెల్త్ ఎలా ఉంటుందో చూద్దాం అని మానేశాను నేను ఆ తర్వాత కొద్ది రోజులకి మాంసం తినడం వల్ల వాటిని చంపి తింటున్నప్పుడు అవి ఎంత బాధపడతాయి అనేది నేను కళ్ళారా ఒక కోడిని గాని ఒక మేకని గాని కోసినప్పుడు ఆ చూసి వాటి బాధ అనేది నాకు కూడా మనసు చెలించేది దాని ద్వారా నేను మాంసాహారి మానేసి శాకాహారిగా మారాను ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటుంది కాబట్టి మనము వాటిని కూడా జీవించనియాలి నాకు 8th క్లాస్ లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను 8th క్లాస్ ఉన్నప్పుడు కోళ్ళ ఫామ్ ఉండేది ఆ కోళ్ళ ఫామ్ అంటే చిన్న చిన్న చిక్స్ ఉంటాయి కదండి వాటికి వాక్సిన్ వేసేటప్పుడు గొంతు పట్టుకొని ప్రతి ఒక కోడి పిల్లని కూడా గొంతు పట్టుకొని మనం ఇబ్బంది పెడతాం ఆ గొంతు పట్టుకొని ఆ కోడి పిల్లల్ని ఇబ్బంది పెట్టిన చిక్స్ అన్నిటికీ ఆ గొంతు ప్రాబ్లం నాకు నేను ఇంటర్ లో ఉన్నప్పుడు వాటిని ఎలా అయితే ఇబ్బంది పెట్టానో ఆ ఇబ్బంది నాకు వచ్చింది అంటే వాటర్ ట్యాబ్ మనకి ఏదైనా ఫీవర్ వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోవాలంటే నాకు ఆ టాబ్లెట్ మింగడానికి రాకపోయేది గొంతులోనే విరుక్కునేది అంటే ఆ సమస్య నాకు ఎందుకు వచ్చిందని నేను 15వ ఏటనే తెలుసుకున్నాను కానీ ధ్యానంలోకి వచ్చాక ఇంకా పూర్తిగా అవగాహన వచ్చేసింది నాకు ఓహో నేను ఆ జీవులను అలా ఇబ్బంది పెట్టడం వల్ల నాకు ఎప్పుడో 16 సంవత్సరాల నుంచే నాకు గొంతు సమస్య ఉంది నేను వాటి గొంతుల్ని ఇబ్బంది పెట్టాను అని తెలుసుకోగలిగాను ఏ జీవినైనా గొంతు ఇబ్బంది వాటి గొంతును పట్టుకొని ఇబ్బంది పెడితే మనకు గొంతు సమస్య వస్తుంది కాళ్ళను నరికి ఇబ్బంది పెడితే కాళ్ళ సమస్య వస్తుంది అది అనేది నా అనుభవపరంగా నేను చాలా క్లిస్టర్ క్లియర్ గా చెప్పగలుగుతాను Thank you.